నిన్న శ్రీకాకుళంలోని రణస్థలిలో పవన్ కళ్యాణ్ గారు యువశక్తి పేరుతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మంత్రులను ఇష్ట రీతిలో తిట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఈరోజు మంత్రులు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ తిట్టాడో ఆ మంత్రులందరూ కనుక వచ్చి పవన్ కళ్యాణ్కు ఈరోజు మళ్ళీ రివర్స్ కౌంటర్ అనేది ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇప్పటి వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ మీద ఏదో ఎక్కడో చిక్కాడనో ఏదో పెన్ డ్రైవ్ అని ఏదో మొత్తం మీద ఇటువంటి ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈరోజు మంత్రి గారు ఒక గడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పోలాండ్కి 1800 కోట్లు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు అని చెప్పి ఇవి చాలా సెన్సేషనల్ కామెంట్సే ఆ విధంగా చెప్పుకుంటున్నారు అని చెప్పి మంత్రి అంటున్నారు. మంత్రికి ఏమైనటువంటి సమాచారం ఉందా లేకుంటే ఇదిగైనా ఒక పొలిటికల్ విమర్శ లాంటిదేనా అన్న విషయం అయితే తెలియదు. దీనికి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకో వేదిక మీద నుండి ఏమైనా సమాధానం చెబుతారా అన్న విషయం కూడా చూడాలి. అండ్ పవన్ కళ్యాణ్ ఇట్లా యువతను రెచ్చగొడుతూ ఉంటే ఆ పిల్లలు పవన్ కళ్యాణ్ చెప్పాడు అని చెప్పి బయటకెళ్ళి ఏవో చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, పవన్ కళ్యాణ్ వహిస్తాడా అని ప్రశ్నించినటువంటి మంత్రి అంటే చెప్పుతో కొడతా పీకలు పిసుకుతా అందుబాటులో ఉంటే అంటావు చెప్పు ఎక్కడికి రావాలి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు, ఎంతవరకు పీకలు పిసుకుతావో చూస్తామని చెప్పి ఆయన కూడా 4 జాగ్రత్తలు పెట్టుకోండి, ఇష్టమైన మాట్లాడితే కూస్తే బాగోదు అని చెప్పి దాడిశెట్టి రాజా గారు అయితే పవన్ కళ్యాణ్ వాన్ చేశారు. అన్ని తాపత్రయమంతా చంద్రబాబు నాయుడు గారి కోసమే, ఆ టీడీపీ కోసం ఒక పార్టీ అనేది పెట్టుకున్నాం, మొత్తం కాపులను చంద్రబాబు నాయుడు గారికి గంప గుత్తుగా అమ్మేస్తూ ఉన్నాం, నీ వల్ల కాపుల పరువు పోతుంది అని చెప్పి చాలా సీరియస్ వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ మీద చేశారు. సరే ఈ పొలిటికల్ విమర్శలు ఎలా ఉన్నా కూడా పోలాండ్కు 1800 కోట్లు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో సహా కేంద్రానికి చిక్కారు అని చెప్పి చేసినటువంటి కమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఒక బ్రేకింగ్ కమెంటే. జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందన్న విషయం అయితే చూడాలి.